హలో, మీకు ఇక్కడ చిన్న ఇది ప్రాబ్లం ఏంటంటే, ఇది తెలుగు కాదు, హిందీ కాదు, మన హైదరాబాది పక్క తెలంగాణ సినిమా. దీనికి సెపరేట్గా ఏమి మా దగ్గర మన యూనియన్లు కానీ ఏమి లేవు. మీరే సపోర్ట్ చేయాలి, మీరు చేస్తేనే సినిమా నడుస్తుంది. ఇంతకుముందు ఎలా నడిచినాయో అలాగే ఫర్దర్గా నడవాలంటే మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్. కారుమండి, నేను మీ రఘు కారు మనిషి. 2005లో ఫస్ట్ నా 5th ఫిలిం అంగ్రేజ్, నా 6th ఫిలిం నా కెరియర్లో హైదరాబాద్ నవాబ్స్ ఇన్ 2006. హైదరాబాద్ నవాబ్స్ అంగ్రేజుల్లో చాలా మంచి పేరు వచ్చింది. దాన్ని సీక్వెల్లో భాగంగా హైదరాబాద్ నవాబ్స్ 2 అని ఇప్పుడు తీస్తున్నారు. రేపు జూలై 19 సినిమా రిలీజ్ ఉంది. ఇందులో కూడా ఒక యూనిక్ మంచి క్యారెక్టర్ చేశాను. డెఫినెట్గా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరూ మా ఈ కుటుంబాన్ని, హైదరాబాద్ నవాబ్స్ అనే కుటుంబాన్ని ఆదరించి, ఆశీర్వదించి, మంచి సపోర్ట్ ఇచ్చి ప్రేక్షకులకి చేరువయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులందరినీ కూడా జూలై 19 నుంచి థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూసి ఆదరించి మాకు మంచి పేరుని, ఇంకా మరిన్ని అవకాశాలని, అలాగే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్కే మామకు మంచి డబ్బుని, మరిన్ని సినిమాలు తీసే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు రావడానికి. 2006లో హైదరాబాద్ నవాబ్స్ 1 రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి నేను సినిమా చూడడం జరిగింది. అదే 2019 వచ్చేసరికి నాకు ఈ సినిమాలో పార్ట్ 2లో నాకు అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి నేను మామకి ఇంకా అజీజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను తెలుగులో ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు చేశాను. నేను ధ్రువ చేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో నా ఫస్ట్ సీరియల్ పసుపు కుంకుమ చేశాను. ఆల్మోస్ట్ అది 1100 ఎపిసోడ్స్ నడిచింది. ఇప్పుడు మాటే మంత్రం ఒక అనే ఒక సీరియల్ 8:30 జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది. అదంతా మీరు చూస్తున్నారు. సో అది చేస్తూ నాకు ఈ జానర్లో, ఈ లాంగ్వేజ్లో, మన హైదరాబాద్ లాంగ్వేజ్లో నాకు సినిమా రావడం నాకు చాలా ఆనందం వేసింది. అజీజ్ నాసర్ ఇస్ వన్ ఆఫ్ మై కజిన్. అన్న నాకు ఫోన్ చేశారు, ఇలాంటి సినిమాలో ఒక రోల్ ఉంది, నువ్వు చేస్తావా అని చెప్తే నేను ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. అన్న నాకు, నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక జానర్లో సినిమా చేయాలని, నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నానని చెప్పి ఇమీడియట్ నేను నెక్స్ట్ డే మామకి వెళ్ళి కలిసి, సో అలా జరిగింది. ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా చేసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో, మా టీం ఎంత ఎంజాయ్ చేశారు నాకు తెలిసి ఖచ్చితంగా రేపు ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు కూడా 100% అంత ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మా అందరు ఆర్టిస్టులు, హార్డ్ వర్క్ టెక్నీషియన్స్ అందరు చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమా మీ ముందు రావడానికి నేను ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా రేపు జూలై 19 మీకు ఈ సినిమా నచ్చుతుందని నేను 100% చెప్పగలుగుతాను. ఐ హోప్ యు లైక్ ద మూవీ. ప్లీజ్ సపోర్ట్ ద మూవీ, గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సీ యు ఆల్. నమస్కారం అండి. హైదరాబాద్ నవాబ్స్ రవిబాబు గారు చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి వారి వర్క్ ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసి ఈ సినిమా చూస్ చేసుకోవడం జరిగింది. ఆయనకి హిందీ టేస్ట్ ఉంది, ప్లస్ మీరు చూసారా సారా తెలంగాణ, మేరా దివానా, ధమ్కీ బిర్యానీ సాంగ్స్,
హుస్సేన్ అని తను కంపోజ్ చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆ మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది మ్యూజిక్. ఒక సాంగ్ అక్కడ ప్లే చేయలేదు. ఇందులో కొన్ని సాంగ్స్ హుస్సేన్ పాడాడు. హుస్సేన్ ఇస్ అ వెరీ గుడ్ సింగర్. హీ వాజ్ ఇన్ బాంబే ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ కేమ్ హియర్ రీసెంట్లీ. వెరీ లక్కీ, చాలా అదృష్టంగా భావిస్తాను. లిరిక్స్ రాశాడు, కంపోజ్ కూడా చేశాడు, పాటలు కూడా పాడాడు. ఇందులో లేని ఒక పాట పాడతారు తను. ఒకసారి మీరు ఇంపార్టెంట్ విలన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పున్నాడు. సో లాఫ్టర్ మెడిసిన్ అందరికి ఇస్తూ ఇంతవరకు వచ్చాం. సో ఆ సినిమాలన్నీ నాచురల్ కామెడీ బేస్డ్ ఉంటాయండి. మాకు ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవు, ఎక్కువ హై బడ్జెట్ ఉండవు, ఫైట్లు ఉండవు, బిగ్ బిగ్ లొకేషన్స్, ఫారిన్ లొకేషన్స్ ఉండవు. కానీ మా సినిమాలో ఉండేది మాత్రం స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఇస్ అవర్ హీరో. స్క్రిప్ట్ ఇస్ ద హీరో ఆఫ్ అవర్ ఫిల్మ్స్. వీఆర్ నాట్ హీరోస్, వీఆర్ జస్ట్ క్యారెక్టర్స్, వీఆర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్. అవర్ జాబ్ ఇస్ టు జస్ట్ మేక్ పీపుల్ లవ్. అది కామన్ మ్యాన్ మీద బేస్డ్ ఉంటాయి చాలా సినిమాలు. అందుకే అలా నాచురల్ కామెడీ సినిమాలు వస్తాయి. సో జూలై 19th రిలీజ్ అండి హైదరాబాద్ నవాబ్స్ 2. మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలి విత్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ ఇట్స్ వండర్ఫుల్ కామెడీ ఫిల్మ్. సో వెయిటింగ్ ఫర్ the wonderful response from your side. Thank you, Media. I'm playing a very important and I'm playing the lead in this movie and I'm opposite Ali Reza and I'll be Reshma, which this character can relate a lot of girls in Hyderabad, the actual girls of Hyderabad. And this movie is going to be really amazing and we all are very much excited for it. And that's it. మీ అందరికి బాగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాం. సినిమాని చూసి అందరు ఎంకరేజ్ చేయాలి. సో దట్ మళ్ళా మళ్ళా మీకోసం ఇట్లాంటి సినిమాలు తీసి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మీరు దీన్ని అందరు చూసి హిట్ చేయాలని చెప్పి అంబిషన్. ఇద్దరి క్యారెక్టర్ తను ప్లే చేసింది ఈసారి. ప్లస్ తను ఒక సాంగ్ చేసి ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్. అజో, నా పేరు సూఫీ ఖాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ టు ఆర్కే మామ అండ్ అజీత్ సార్ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ 19th of July 2019 హైదరాబాద్ నవాబ్స్ 2 ఇస్ రిలీజింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో వీ రియలీ రిక్వెస్ట్ యూ టు వాచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇట్స్ అమేజింగ్ టీమ్ వర్క్ అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మై క్యారెక్టర్ ఇస్ చింగారి. ఐఎమ్ అన్ అప్డేటెడ్ వర్జన్ ఆఫ్ చింగారి అండ్ ఐ హావ్ డన్ అ సాంగ్ 4K. So I've done a song, Dum Ke Biryani, in this. It's a beautiful song. All the songs are very nice here. Music by Mr. Rajesh sir and Hussain Raza sir, Uma Neha Singho. So I'm very thankful to the entire team and the media. The Hyderabad movie, it was Hyderabad Nawabs in 2006. Being born and raised in Dubai, Hyderabad films have a lot of craze there. So I never knew that it's all going to come into a circle and I'll be settled in Hyderabad. So I shifted to Bombay and then I came to Hyderabad. I think I'm blessed to have Mama. 20 years unchi theater chestunna nenu. Apart from that, I've been cinema kuda chestunnanu. Serials chesam chala. Munna oka cinema release ayindi Mallesham ani. Daniki kuda nenu 12 scenes rasanu nenu dialogues tho. And koncham direction kuda chesanu nanu. Ee cinema lo nenu Hanif bhai character chestunnanu nenu. Father of Ali Raza, father-in-law of Ali Raza, sorry, yeah, she is my daughter. It's the same thing. So, chala manche cinema idi, and na character entante, na korika okate untundi. Na daughter ni evaraina marriage chesukunte, nenu kuda na wife tho kuda vaalla intlo teesuku vellali. ఇట్స్ నాట్ ఘర్ జమాయి అంటారు కదా తెలుగులో ఏమంటారు దానికి ఘర్ మామయ్య అంటారు కదా నేను ఘర్ మామయ్య ఇల్లరికం కొరిగా ఉంటుంది నాకు అట్లా కామెడీ బేస్డ్ క్యారెక్టర్ చాలా కామెడీ బేస్డ్ క్యారెక్టర్ అది ఎంత ఎంజాయ్ చేస్తారు మీడియా బాయ్ ఫస్ట్ ఇంకా మీడియా బాయ్ సైడ్ సబ్ హోతా ఆప్ లోగ్ హై తో సబ్ హోనే వాలా హై తో కుచ్ భీ నహీ హోతా తో బహరాల్ మై యే బోల్నా చాహూంగా కి థాంక్స్ టు ఆర్కే మామా అండ్ నజీర్ నాసర్ సాహబ్ जो 13 साल मेरे कंप्लीट हो गए इंडस्ट्री में. छोटा बच्चा जाके मैं बड़ा हो गया, अब जवान हो गया.
थोड़ा मोटा भी होगा ज्यादा मोटा नहीं हो, क्योंकि यही डिस्प्ले से हमारा शोरूम चल रहा, ये डिस्प्ले से मेरा शोरूम चल रहा और वहाँ भी डिस्प्ले है आप देख सकते हैं, और वो डिस्प्ले पूरा 200 फिल्म कर लिया तेलुगु में इंडिया रन्ना के साथ, हर के साथ, महेश प्रभु के साथ, बाबा बाबा जहाँ देख रहे टीवी ऑन करते रघु भाई, बोला रघु भाई दूसरा कुछ काम है आज, बोला आज फ्री है कैसा कुछ भी पूछाते हैं, लंच के बाद शूटिंग बोले वो आप लोगों के लिए बेचारे टाइम निकाल के, बहुत बिजी आर्टिस्ट है मगर मैं मेन आर्टिस्ट हूँ, ये अंग्रेज से हैदराबाद नवाब टू, फिर हैदराबाद नवाब टू तक, उसके बाद मैं समझता हूँ हैदराबाद नवाब 10 हैदराबाद नवाब 100 भी बना तो आदमी रहता कैसा भी, उतना वेट है आदमी का कैसा भी रहता तो हाँ, तो मैं यही बोलना चाह रहा हूँ कि 19 जुलाई को हमारी पिक्चर रिलीज है, और सारे जितने मीडिया वाले भाई हैं, मैं समझता हूँ कि जितने लोग को तेलुगु आती उन लोग को हिंदी भी आती, वो कैसा आती हमारे को मालूम है, ए वो क्या बोल रहा मेरे को मालूम है ए 19 को रिलीज है बोल रहा है, जब से वो सब जगह बोले वो अभी बोल रहा है टच थोड़ा अच्छा दिख रहा है ना ऐसा, तो तेलुगु फिल्म में करा पैसा, आप लोग देखे होंगे नहीं देखे होंगे नहीं मालूम, थोड़ा हिटी चीज लीजिए थैंक यू सो मच, जरा मेरे को पहले डाल दो आप लोग, समझ गए ना, थैंक यू मीडिया भाई, थैंक यू అందరి బంధువే నేను చేసిన లాస్ట్ సినిమా, మీకు తెలుసు శర్వానంద్ ఆ రోజుల్లో చంద్ర సిద్ధార్థ గారి డైరెక్షన్ లో అది నేను ప్రొడ్యూస్ చేసిన లాస్ట్ సినిమా, తర్వాత ఈ స్క్రిప్ట్ నేను రాసుకుని అంటే కాన్సెప్ట్ అనుకుని అజీజ్ తోటి రాసుకుని చేసిన సినిమా, ఇది బిల్డర్స్ ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్, రియల్ ఎస్టేట్ కి కనెక్టెడ్ సబ్జెక్ట్, కామిక్ గా చూపించడం జరిగింది, ఈ మధ్యన 80% జనాలు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, కొనేవాళ్ళు కనెక్ట్ అవుతారు, కట్టేవాళ్ళు కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ గా ఓల్డ్ సిటీలో ఉన్న ఒక ఇద్దరు బిల్డర్లు, ఆ బిల్డర్స్ 60 గజాల్లో 5 ఫ్లోర్లు కడతారు, లిఫ్ట్ ఉండదు, మెట్లు రోడ్డు మీదకి ఉంటాయి, ఒకరోజు పొద్దున్నే ఆ 5 ఫ్లోర్లు అమ్మేస్తారు, ఒకరోజు పొద్దున్నే ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఒక జేసీబీ ఆ మెట్లు తీసుకుని వెళ్ళిపోతుంది, మెట్లు తీసుకెళ్ళిపోతే ఆ 5 ఫ్లోర్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ బిల్డర్ల పరిస్థితి ఏంటి, ఆ 60 గజాలు వాళ్ళకి ఎక్కడ ఎలా వచ్చింది అది కూడా పెద్ద మ్యాటర్ ఉంది, చిన్న ఒక ఎకరంలో 100 గజాల్లో బిల్డింగ్లు కట్టేసిన, ఒక ఎకరంలో ప్లాట్లు చేసిన వెంచర్ అంటారు మన దగ్గర బాగా పాపులర్ అది, ఆ వెంచర్ ఈ వెంచర్ అవన్నీ చాలా కామిక్ గా ఈ సినిమాలో చూపించడం జరిగింది, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ పాటలు నైన్లో 2 అవర్స్ మూవీ, హిందీ రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుని సీన్ టు సీన్ చాలా సింపుల్ గా, అంటే మా సిగ్నేచర్ మీకు తెలుసు ఇంతకుముందు సినిమాల్లో కూడా తెలుగు మాట్లాడుతుంటాను అప్పుడే హిందీ మాట్లాడతాను ఆ టైప్ క్యారెక్టర్ ఒకటి నాది మామగా, ఇందులో చేసిన ప్రతి 60-70 మంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఆ 5 ఫ్లోర్లో ఉన్న ఫ్యామిలీస్ కానీ మిగిలిన హీరో హీరోయిన్ ఇద్దరు హీరోలు హీరోయిన్లు మిగిలిన క్యారెక్టర్స్ బిల్డర్స్ మామ అందరు క్యారెక్టర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ ఐడెంటిఫై అవుతారు ఈ కాన్సెప్ట్ తోటి, డెఫినెట్ గా వరల్డ్ వైడ్ జరుగుతుంది, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగితే ఏమవుతుంది, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో మనం ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కొంటే ఏమవుతుంది అనేది రిఫ్లెక్ట్ చేసి కామిక్ వేలో చూపించాం, సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఈ 19 రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూడాలి, మా హైదరాబాద్ సినిమా అంటే ఇది డక్కనీ సినిమా, ఈ డక్కనీ లాంగ్వేజ్ కి ఒక గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా, ఇంతకుముందు చెప్పున్నాను నేను ఆల్రెడీ డక్కనీ ప్లే ఒకటి ఉంది అద్రక్కే పంజే అని, ఈ అద్రక్కే పంజే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో దీనికి ఒక స్థానం ఉంది అద్రక్కే పంజేకి, అలాంటి ఒక భాషలో మేము సినిమాలు చేస్తూ వచ్చాం, దీనికి మీరే మీడియా, మాకు మేము బాంబే వెళ్ళి చేయాలంటే హిందీ సినిమా ఇక్కడేమో హిందీ సినిమా అంటున్నారు, బాంబే వెళ్తే ఇది ఇక్కడ లోకల్ హిందీ ఇది మామూలు హిందీ కాదంటున్నారు, సో వీ డోంట్ నో వేర్ వి స్టాండ్, సో డెఫినెట్ గా మీరే ఇప్పుడు కాదు ఎప్పుడు పర్మనెంట్ గా ఎప్పుడు మీరే సపోర్ట్ చేయాలి, తెలుగు మీడియానే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇందులో తెలుగు హిందీ ఇక్కడ హైదరాబాదీ కల్చర్ ఎట్లా అయితే ఉందో గంగా జమున తేజీ అంటాం అదంతా రిఫ్లెక్ట్ చేస్తూ ఇక్కడ కల్చర్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇక్కడ క్యారెక్టర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న పరిస్థితులను రిఫ్లెక్ట్ చేస్తూ ఇందులో సదర్ ఒక టిపికల్ ఫ్యాషన్ షో ఒకటి ఉంటుంది సదర్ ని రిఫ్లెక్ట్ చేస్తాం, ఇక్కడ పోతరాజు ఉన్నారు, ఇవన్నీ రకరకాల అన్ని షేడ్స్ ఉన్న ఒక సినిమా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు సపోర్ట్ చేయాలి, థ్యాంక్ యూ.